హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ గార్డెనర్. ఈరోజు మీకు గార్డెన్లో కొన్ని మొక్కలే చూపిస్తూ మీకు వాటిని ఎలా కేర్ చేసుకోవాలి, మనం ఏ రకంగా పెంచుకోవాలి, కొన్ని డౌట్స్ కూడా అడిగారు, వాటికి సమాధానాలు చెప్తూ ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, ఈ పాదు దోసపాదు, దానికి ఏదో వచ్చింది, నేను వేయలేదు. ఇది ఆకు ఆకుకి పిండి వచ్చిందండి. నేను మీకు మట్టి పశువుల ఎరువు కలిపి సెకండ్ మెథడ్ చూపించాను కదా, అది వేసిన తర్వాత మొక్కలు గ్రోత్ అనేవి చాలా బాగుందండి. పర్టికులర్లీ పాదు చాలా బాగా పెరిగింది, ఆకు ఆకుకి పిండి వస్తుంది. మనకి గార్డెన్లో ఈ చీమలు ఉండడం వల్ల కూడా కొంచెం ఉపయోగమేనండి. మనం చీమలు వస్తున్నాయని మనం మందులు అవి ఏమి వేయని అవసరం లేదు. సహజంగా మట్టి అంటే చీమలు అవి వస్తూ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా మనకి పాలినేషన్ అవుతూ ఉంటుంది. మరీ ఎక్కువ ఉండి మొక్క పాడైపోతుంది, చనిపోతుంది అన్న టైంలో మనం ఏమైనా పెస్టిసైడ్స్ ఏమన్నా మనం వాడితే బాగుంటుంది. ఇది చూడండి టమాటా మొక్క, ఇది దేశవాళీ టమాటా. చాలా బాగా వస్తున్నాయి టమాటాలు నా గార్డెన్లోని, పూతతోని కాయలతోని చాలా బాగా ఉన్నాయి. ఇదైతే ఈ మొక్క అయితే నేను పెట్టలేదండి, దానికి అదే వచ్చింది. ఇది మామూలు మన మార్కెట్లో దొరికే టమాటాయే. చూడండి ఎలాగ పిందులన్నీ ఎలా నిలబడ్డాయో. మీరు ఒకటి తెలుసుకోవాలి, మేము పెట్టిన మొక్కలన్నీ చాలా గ్రీనిష్గా హెల్తీగా వచ్చేస్తున్నాయని అనుకోవద్దు. అందరికీ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క మొక్క సరిగా పెరగదు, ఒక్కొక్క మొక్క తెగులు పడుతూ ఉంటుంది, పేను బంక్ వస్తూ ఉంటుంది, బూజు తెగులు వస్తూ ఉంటుంది, మిల్లీ బగ్స్ అటాక్ చేస్తాయి, ఒక్కొక్క కొమ్మ సడన్గా ఎండిపోతూ ఉంటుంది, ఒక మొక్క సడన్గా నిద్రపోతూ ఉంటుంది. అది దానికి మనం ఏమీ చేయలేమండి. మనం ఎన్ని లిక్విడ్స్ ఎన్ని ఎరువులు ఇచ్చినా సరే, ఎన్ని పెస్టిసైడ్స్ వాడినా సరే, ఒక్కొక్క మొక్కను మనం బతికించుకోలేము. దాని గురించి మీరేమి బాధపడకూడదు, మాకు అలాగే జరుగుతూ ఉంటుంది. మేము పెట్టినవన్నీ ఇలాగ అన్నీ 100% రిజల్ట్ ఏమి వచ్చేదండి. మనకి చెప్తూ ఉంటారు కదా, ఒక తల్లికి పుట్టిన బిడ్డలో అందరూ ఒకేలాగ ఉండరని. అలాగే మనము పెట్టిన మొక్కలు అన్నీ కూడా అన్నీ హెల్దీగా పువ్వులతోటి కాయలతోటి వచ్చేయాలని అనుకోకూడదు. కొన్ని మొక్కలు బాగుంటాయి, కొన్ని మొక్కలు బాగోవు, దాని గురించి మనమేం ఫీల్ అవ్వకూడదు. మనం ఏమైనా చేయగలిగితే చేస్తే అది మొక్క బాగుపడుతుంది, లేకపోతే దాన్ని మొక్కను తీసేయడమే, మళ్ళీ కొత్త మొక్క పెట్టుకోవడమే. చూడండి చిక్కుడు మొక్క చిక్కుడు ఇది. నాకు చాలా టైమ్స్ హార్వెస్ట్ తీసుకున్నాను దీని నుంచి, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఉంది, కట్ చేసేయడం ఎందుకని కట్ చేయలేదు. ఈ మొక్క చిక్కుడు కూడా మనం కాపు అయిపోయిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ చిగులు వచ్చి కాస్తుందండి. చూడండి ఒకళ్ళు డౌట్ అడిగారు నన్ను, బ్లాక్ టబ్లో సగం మట్టే వేయచ్చా అని. నేనైతే సగం మట్టే వేసి పెట్టుకుంటానండి ఫస్ట్ స్టార్టింగ్లో. మొక్కలు మనం ఇచ్చే పశువుల ఎరువు లిక్విడ్స్ ఇవన్నీ కూడా మొక్కకి బలంగా పోత టైంకి మనకి సరిపోతుంది. మళ్ళీ తర్వాత మనం ఒకంత మట్టి రెండొంతలు ఎరువులు ఇచ్చి కలుపుకుని ఇలా వేసుకుంటే అప్పుడు వేర్లు కూడా చక్క పిందులు కాయలు అవి కూడా బాగా సైజు పెరుగుతాయి. నేనైతే ఇలాగే చేసుకుంటానండి. చూడండి ఇప్పటి వరకు దీనికి ఈ టబ్లో మట్టి సరిపోయింది, దీంట్లో నేను 4 మొక్కలు పెట్టాను. ఇది నేను వేయకుండానే టమాటా మొక్క వచ్చేసిందండి ఇందులోని. వీటికి నేను మళ్ళీ ఇప్పుడు పశువుల ఎరువు మట్టి కలిపిస్తాను, అప్పుడు దీనికి మొక్క గ్రోత్ అనేది ఇంకా బాగుంటుంది. నేను వాడే మెథడ్ ఇలాగే చేస్తానండి. ఇది చూడండి, నేను కొన్ని మొక్కలు వంకాయ మొక్కలు ప్రూనింగ్ చేస్తానని చెప్పాను కదండి, కొత్త చిగురులు ఎలా వచ్చాయో. మొక్క అంతా కొత్త చిగురులు వచ్చాయండి, మీకు మొక్కను చూస్తే తెలుస్తూ ఉంటుంది. చూడండి పాత ఆకులు, పండుపోయిన ఆకులు అన్నీ ఎలా ఉన్నాయో, కొత్త చిగురులు ఎలా ఉన్నాయో. కట్ చేసిన 10 రోజులకే నాకు ఇలాగ చెట్టు అంతా కొమ్మలు కొమ్మలుగా వచ్చేసిందండి, చాలా బాగా వచ్చింది. ఇవన్నీ పెద్దవైతే మొక్క అంతా చాలా బుషీగా తయారవుతుంది, మళ్ళీ మీకు చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. ఇలాగ కాపు 1-2 కాయలు తగ్గాయన్నా సరే, ఆకులు ఎండిపోతున్నాయి అన్నా సరే, మొక్కని ప్రూనింగ్ చేసేయండి. వంగ మొక్క మనకి ప్రూనింగ్ చేస్తే మనకి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ కాపు అనేది మొదలవుతుంది. ఇలా ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి దీనికి మొక్కకి మనం ఎరువులు అనేవి బలంగా ఇవ్వాలండి, అప్పుడే మొక్క గ్రోత్ బాగుంటుంది. ఇలా ఎండిపోయిన ఆకులు, పండిపోయిన ఆకులు, పాత ఆకులు అన్నీ తీసేయాలి కొత్త ఆకులు కొత్త చిగుళ్ళు వచ్చినప్పుడు. చూడండి మొక్క ఎలా ఉందో. దీనికి కూడా నేను రీసెంట్గా కట్ చేశానండి, దీనికి కూడా చిగులు స్టార్ట్ అయ్యాయి.
ఈ కొత్త చిగుళ్ళు అన్నీ పెరిగి పెరుగుతున్నాయి అన్నప్పుడు మళ్ళీ పాత పక్క కొమ్మలు కట్ చేసేయాలి. నేను అన్ని కొమ్మలు కట్ చేయలేదండి, మొక్క చనిపోతుందని ఆకులు ఉండాలి కదా దీనికి ఫుడ్ తయారు చేసుకోవడానికి. అందుకని చూడండి ఈ కొమ్మలన్నీ మళ్ళీ కట్ చేస్తాను. కింద నుంచి చిగుళ్ళు ఎలా వస్తున్నాయి చూడండి. ఇవి ఇవి పెరిగిన తర్వాత మనం మళ్ళీ పక్క కొమ్మలు కట్ చేసుకోవాలి. మీరు ఏ మొక్కైనా సరే ప్రూనింగ్ చేసినప్పుడు దానికి ఎరువులు బాగా ఇవ్వండి. అవి ఎరువులు ఇస్తే మళ్ళీ కొత్త మొక్కలు స్టార్ట్ అవుతుంది. చూడండి మీకు ఈ మొక్కలు టమాటా మొక్కలు చూపించాను కదా, ఇవి ఇందులో ఒక మొక్క నిద్రపోయినట్టు అయిపోయిందండి. చూడండి ఎంత బాగా మనం కేర్ తీసుకున్నా సరే ఇలా అయిపోతూ ఉంటాయి మొక్కలు. మనం ఏమి చేయలేము వీటిని తీసేయడమే. ఇది బచ్చల కూర, ఇది పుదీనా, ఇవైతే చాలా బాగా వస్తున్నాయండి, చూడడానికి చాలా బాగుంది. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.